ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ రోడ్ నర్సింగాన కళ్యాణ్ గారు మిగతా అనేక మంది ఒక 200-300 మంది సమక్షంలో పాటలో చేరండు. వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు నందారెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్ హృదయ్ కుమార్ గారు, వినోద్ జైన్ గారు, దీపక్ అగర్వాల్ గారు, అదేవిధంగా మా సీనన్న బుద్ధి సీనన్న తిరుమల రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కొప్పు భాష గారు, సోనారాం గారు, సౌండ్ పెట్టు, శామరిపేటలో నిన్న జైన్ అయిన మా మైసన్న సుదర్శన్ గారు కూడా నిన్న జైన్ అయినారు, కత్తి మల్లేష్ గారు, శామిరిపేట మేడ్చల్, ఇవాళ అవి 2 మండలాలు కావచ్చు, ఇళ్ళకెళ్ళి మున్సిపాలిటీలు విడిపోవచ్చు, కానీ మా దృష్టిలో ఇది పాత శామిరిపేట మండలం, అది పాత మేడ్చల్ మండలం. గత 35 సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డను నేను. బయటి వాళ్లకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ 2 మండలాలు. అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన అక్కడ లేదు. ఒకటి, రెండవది సంతోషం అనిపించే విషయం ఏంటంటే, ఒకవైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి, కార్యకర్తలకు వెలగట్టి, నాయకులకు ఇతర పెద్దవాళ్లకు ఈ పని మీకు చేస్తాం మా పార్టీలో జీనకమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం హుజరాబాద్లో చూసినాం, అంతకుముందు 2006 కరీంనగర్ కూడా చూసినాం. ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో, దేనికోసం వ్యతిరేకం కొట్లాడిందో అదే పని మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తాను. అదృష్టం ఎక్కడంటే మేడ్చల్ నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, ప్రజల ఆదరణ లేదు. ఎక్కడి పోయినా ఈ దఫా మోడీ గారికే ఓటేస్తాం, ఈటలకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి చెప్తున్న క్రమంలో ఆశలు సావక, వాళ్ళకి ఆశలు సావక, దింపుడు గల్లం కాడి ఆశలతో 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులు ఇక్కడ తెచ్చి ఇవాళ 1 లక్ష రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు, 1 లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి 5 కోట్ల వరకు నాయకుల తలలకు వెలగట్టి ఇవాళ తీసుకుపోతున్నది ఒకవైపు ఉన్నది. స్వచ్ఛందంగా, ధర్మంగా, న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, చదువుకున్న వాళ్ళుగా, సభ్యత కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే జైలు కావాలని చెప్పి వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ జైలింగ్సేమో కాంగ్రెస్ పార్టీలో జైలు అయ్యే వాళ్ళేమో ప్రలోభాలకు, డబ్బులకు జైలు అయితే, బిల్లుల కోసం జైలు అయితే, రేపు మళ్ళీ ఆశలు పదవుల ఆశ కోసం జైలు అయితే, మా దాంట్లో జైలు అయిన వాళ్ళంతా కూడా ఇవాళ భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ధర్మం, న్యాయం, అభివృద్ధి, సనాతన ధర్మం వర్ధిల్లుతున్న భావన మాట్లాడుకుంటాను. అందువల్ల ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, కొద్దిమంది అమ్ముడుపై నాయకులు ఒకవైపు ఉన్నారు, కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే ఉంటుంది, అంతిమ విజయం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. అది అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా మనం ఎక్కడన్నా లోపాయికారి ఒప్పందం చేసుకొని అమ్ముడుపోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి, పోతారు కొంతమంది, కానీ ప్రజలు గమనిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమనుకుంటారు అంటే, ఆశ కోసమే పోతున్నారు, పైసల కోసమే పోతున్నారు, పదవి కోసమే పోతున్నారు, స్వార్థం కోసమే పోతున్నారు భావన ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కోసం అయితే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తుందనే భావన ఉంటుంది. కాబట్టి ఇవాళ త్యాగధనులకు స్వార్థ పనులకు మధ్య ఘర్షణ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబడతాం, ప్రజల చేత ఆశీర్వించబడతాం, అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మోడీ గారి గురించి గంట సేపు చెప్పిన ఒకడు నేను లోతులకు పోను, కానీ ఒక నాలుగు విషయాలు మాత్రమే చెప్పుకుంటాను. ఒకటి, మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ. ఆయన 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది ఆ తల్లి. వాడు నాన్న రైల్వే ప్లాట్ఫామ్లో చేయమ్మ సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకని అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నా పేదలకు అని చెప్పి భావించి ఇవాళ దేశంలో 4 కోట్ల పేదవాళ్లకు ఇండ్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇక్కడ మాత్రం మోడీ ఏంది, గీడి ఏంది, నేనే అందరికంటే పెద్ద, నా రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు, నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 550,000 రూపాయలతో కట్టిస్తా, 7.5 లక్షల రూపాయలతో కట్టిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నిలిచలిన వ్యక్తి, పేదల కళ్ళలో మట్టి కొట్టిన వ్యక్తి ఇలా కేసీఆర్. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోరు. ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకొని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇండ్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తామండి. మీకు హామీ ఇస్తాం. మునుపటి లెక్క అయ్యో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తాం. రెండవది, ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు బ్యాంకు అకౌంట్ ఉండకపోయేది, ఎల్ఐసి పాలసీలు ఉండకపోయేది, ఇవన్నిటికి మించిన హెల్త్ కార్డులు అయితే వాళ్ళకి తెలియదు తెలియదు. మొన్ననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు, 70 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు పోషించలేకపోతున్నాయి, వాళ్ళు ఒకవేళ పెద్ద రోగం కనుక కాటికి దగ్గరై చచ్చిపోతూ ఉన్నారు, అలాంటి పేదలను కాపాడుకోవాలి, పెద్దల్ని కాపాడుకోవాలని చెప్పి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మొన్నే ప్రకటించారు. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అందిస్తామని చెప్పి మనం చేస్తాం. మూడవది, ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ. కానీ ఈ దఫ ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలామంది పేదోళ్ళు తిండికి కూడా కష్టమైందో, రెక్కల కష్టం మీద బాగు బతికే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు చితికిపోయిండు పాపం, అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్పంలో భాగంగా 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మనిషికి 5 కిలోల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇవాటితో ఆపలే ఆయన, ఇంకొక ఐదేళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే 5 కిలోల బియ్యాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పిండు, వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తాము. మూడవది, నాలుగవది, ఇవాళ మనకు లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇస్తుంది. మొన్నటి వరకు 10 లక్షల రూపాయల వరకే ఉండే, మనకు 10 లక్షల రూపాయల వరకే ఉండే, రేపు అవి 20 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇండ్లు కానీ భూములు కానీ కుదవపెట్టే అక్కర లేకుండా వితౌట్ సెక్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం. తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తాం. అంతేకాదు విశ్వకర్మ స్కీమ్ కింద 17 వృత్తులలో పనిచేసే వాళ్ళకు ఇప్పటికే 100,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టినాం. మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి
వాటి పొందలేకపోయినాం, కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాము. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది? మొన్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అడుగుతామన్నా చేసిందా లేదా మీరు చెప్పాలి. మొన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తామని చెప్పింది. ఇచ్చిందా ఎక్కడన్నా చెప్పండి, ఇచ్చిందా? రెండవ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది, 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ 1,00,000 రూపాయలు కూడా 6 నెలలకో 7 నెలలకో వస్తాయి. ఈయన ఏం చెప్పిండు, 1,00,000 రూపాయలు ఏం బిషాది, నేను కనుక అధికారంకి వస్తే వెంటనే తులం బంగారం కూడా ఇస్తానని చెప్పిండు. ఇస్తుండ తులం బంగారం? ఇచ్చిండా? రెండవది. మూడవది రైతుల దగ్గర పోయి ఏం చెప్పిండు, 10,000 రూపాయలే ఇస్తుండు కేసీఆర్, నాకు మీరు ఓటేయండి 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. ఏ రైతు కన్నా 15,000 రూపాయలు చెప్పండి, వచ్చిందా చెప్పండి? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికే చేత కాలే కేసీఆర్కు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేత కాలే. రింగ్ రోడ్డును అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైటెక్ సిటీలు అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న కొంత డబ్బు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు. అంటే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2,00,000 రుణమాఫీ ఒకే సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు చెల్లిస్తానని నమ్ముతాం మనం, వస్తుందా? కరెంటు 0 కరెంటు బిల్లు వచ్చిందా? ఇప్పటికీ ఏదో మొదలు పెడతా అని చెప్పండి, ఇంత మొదలు పెట్టే అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే, నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా కానీ కేసీఆర్ నాకు వారసత్వంగా చిప్ప చేతికిచ్చిండు, నేను ఇయ్యలేకపోతున్నా అని చెప్తున్నాడు. ఇలా మళ్ళీ కొత్త అవతారం ఎత్తిండు. ఏమంటాడు ఆయన, నాకు ఎంపీ ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి సాయం తీసుకొస్తా, ఈ హామీలన్నీ అమలు చేస్తా. అవుతుందా అనే ఇది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఎన్ని సీట్లు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి? 40 సీట్లున్నాయి. 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ యూపీలో గుజరాత్లో తూడ్చిపెట్టుకపోయిన పార్టీ. ఇవాళ మనం ఒకవేళ 10 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంకి వస్తుందా? మరి అది రాదు ఆయన ఇయ్యడు, అది రాదు. ఏమంటారు చూసినా, మోకాలకి బోడగుండికి విడిపెట్టాడు. అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్కీములకైనా సంబంధమా? ఈ స్కీములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన ఖజానా నుంచి అమలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. అది అమలు చేయకపోతే 2 నెలల తర్వాత దాని సంగతి ఏదో మేము చూస్తాము. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు, ఇవాళ డబ్బులు తెచ్చే ఆస్కారం లేదు. ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ 0 తప్ప ఇంకోటి లేదు. కానీ కమలం పువ్వు గుర్తుకు భారతీయ జనతా పార్టీ కొట్టేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు? ఎవరు ప్రధానమంత్రి అవుతాడు? మోడీ గారు వస్తే ఏమొస్తుంది? నేను ఇప్పుడు చెప్పిన వాడితో పాటుగా మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టి ఇలా దేశ ప్రజానికానికి మంచి జరగడం చేసిన వ్యక్తి మోడీ గారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం రక్తం పారేది. భారత మాత ముద్దు పెట్టిన రక్తం పారినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా ప్రశాంతంగా ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించిన నాడు మనం చూడలేదు హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర పెళ్లిన బాంబులు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ కంటాలు, దిలీప్ నగర్లో చనిపోయినటువంటి ఈ తెలంగాణ బిడ్డలు, ఇలా లుంబిని పార్కులో అమాయకులు అభంశం తెలిపిన వాళ్ళు బాంబులలో పేలి చనిపోయినారు. ఇవాళ ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు అధికారంగా వస్తే ఏమొస్తుంది? ఎక్కడ బాంబుల మోతలు ఉండవు, ఎక్కడ బుల్లెట్ గాయాలు ఉండవు, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయి ప్రసక్తి లేదు కాబట్టి మోడీ గారికి ఒకటాలని మనం చేస్తున్నాం. ఇవాళ ఎక్కడవో చదువు రాని దేశం అని చెప్తారు, పేద దేశం అని చెప్తారు. పేద దేశంలో చదువు రాని దేశంలో నా చదువు రాని ఆడబిడ్డలు స్వయంగా ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బతికినోళ్ళు కూడా మునుపటి లెక్క డబ్బుల ట్రాన్సాక్షన్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో వ్యాపారం చేసుకునే పరిస్థితి మోడీ గారి హయాంలో వచ్చిందని చెప్పి మనం స్మరణ చేస్తున్నాం. మీరు ఎక్కడ కనపో, మీరు జామకాయలు కొనుక్కో, చిన్న వస్తువు కొనుక్కో, చికెన్ సెంటర్కి పో, మటన్ దుకాణం కొనుక్కో,
జామకాయలు కొనుక్కోవడానికి పో, కలుపులు ఎక్కడికి పోయినా నీకు రూపాయి అక్కడ లేకుండా ఫోన్ పే గూగుల్ పేతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే. లేకపోతే 500 రూపాయలు జేబులు పెట్టుకొని బస్సు ఎక్కితే కండక్టరు చిల్లర్లేదు దిగిపోమని చెప్పింది. కంకులాన్న దగ్గర పోయి 500 రూపాయలు ఆరు చిల్లర ఇవ్వక నీ నా కంకి ఇక్కడ పెట్టిపో అని చెప్పిపోయింది. కానీ వాళ్ళ ఎక్కడ డబ్బులతో సంబంధం లేకుండా ప్రయాణించారు. ఇవన్నీ మోడీ గారు సాధించే విజయాలు కాబట్టి మరోసారి మోడీ గారికి అధికారం ఇస్తే ఈ దేశంలో పేదవాళ్ళ బతుకులు బాగుపడడానికి కృషి చేస్తాడు. ఎందుకు అంటే ఆయన పేదింటి బిడ్డ కాబట్టి. ఆయన యావ, ఆయన ధ్యాస, ఆయన చూపు పేదవాళ్ళ కోసం ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ దాన్ని గెలిపించడానికి మా చంద్రశేఖర్ గారు, ఈశ్వర్ గారు, ఇతర మిత్రులంతా కూడా వచ్చినందుకు